వృషభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ నక్షత్రాలు వస్తనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే వృషభరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిసర చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి అక్షరాల వరం వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో బుధాదిత్య రాజయోగం రవి బుధ సంచార స్థితి ఉండడం వలన బుధుడు సుక్షత్రకారకుడు అవ్వడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం తల్లి కానీ తండ్రి నుంచి వారికి వచ్చేటువంటి డబ్బులు కానీ వారి ఉద్యోగం పోస్టుకు ప్రయత్నం చేసేవారికి చాలా యోగదాయకం ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రమోషన్స్ కోసం కానీ ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నం చేసేవారికి చాలా యోగదాయకం తృతీయంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల నుంచి అత్తామామల నుంచి పార్ట్నర్షిప్ వ్యవహారాల నుంచి మీకు వస్తు వాహనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఓపిక చాలా అవసరం అర్ధాస్తమ కుజుడు కుజదోష ప్రభావం కారణం వలన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్ల మధ్య విభేదాలకు ఇది సరైన సమయం కాదు దూర వాయు జల ప్రయాణాలను ఎన్నో జాగ్రత్తలు అవసరం మాటతో నిప్పుతో పంచభూతాలతో దయచేసి చెలగాట మాడొద్దు ఆరులో కేతు సంచార స్థితి ఉన్న రుణ సమస్యలు శత్రు సమస్యలు పంచి ఉన్నాయి రాజస్థానంలో శనిచల స్వామి సంచారం చేయడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగాలలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు వ్యయంలో గురురాహుల కలయిక ఏదైనా కూడా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో ఏదైనా ఒక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు ఓపిక పట్టుదల సహనంగా ఉండండి ఆధ్యాత్మికంగా ఉండండి అద్భుతమైన విజయం ఈ సొంతం వచ్చే ఉన్నాయి అలాగనే సాఫ్ట్వేరు హార్డ్వేరు ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాలు గృహ భవన నిర్మాణాలు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి